Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఫేక్ ట్వీట్ కలకలం. ఇంతకీ ఆ పని చేసింది ఎవరు? ఏపీ ఉద్యోగులపై వైసీపీ నేత ఒకరు వివాదాస్పదమైన రీతిలో ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో కలకలం రేగింది. వైసీపీలో అయితే ఈ ట్వీట్ పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. ఉద్యోగులు ఈ ట్వీట్ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారట. వైసీపీ నేత గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పేరుతో ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అది ఫేక్ ట్వీటా నిజమైన ట్వీటేనా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఓ స్క్రీన్ షాట్ మాత్రం దేవేందర్ రెడ్డి పేరు మీదనే సర్క్యులేట్ అవుతోంది. ఉద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారని, పీఆర్సీ లేదు, హెచ్ఆర్ఏ లేదు, ఇంతకన్నా తక్కువ జీతానికి పనిచేసే వారు ఉన్నారు, అందరినీ తీసిపారేయండి, ఉద్యోగులపై దేవేందర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఆ ట్వీట్ ఉంది. అది ఆయన పేరుతోనే చలామణిలోకి వచ్చింది స్క్రీన్ షాట్ రూపంలో. ఈ ట్వీట్ విషయమై వైసీపీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇంత రచ్చ జరుగుతున్నా దేవేందర్ రెడ్డి సైతం స్పందించకపోవడం గమనార్హం. అయితే దేవేందర్ రెడ్డి టైం లైన్లో మాత్రం ఈ ట్వీట్ కనిపించడం లేదు. ఆ ట్వీట్ని ఆయన తొలగించారా, లేదంటే మాయాజాలం చేసి ఫేక్ ట్వీట్ని ఆయనంటే గిట్టిన వారు ప్రచారంలోకి తెచ్చారా అన్నది తేలాలి. గతంలో సినీ పరిశ్రమకు చెందిన వారిపై బలిసి కొట్టుకుంటున్నారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఆ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది కూడా. మరిప్పుడు దేవేందర్ రెడ్డి దగ్గర చెప్పబడుతున్న ట్వీట్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.